సార్ రతన్ టాటా గారి అంత్యక్రియలకు సంబంధించి కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే పార్సీలకు ఇంకొక రకమైనటువంటి అంత్యక్రియలు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటి సార్ అది అంటే ఆ ప్రొసీజర్ కానివ్వండి ఫార్ములా కానివ్వండి ఎలా ఉంటుంది ఆ ట్రెడిషన్ మెథడ్ ఏంటి దీనికి సంబంధించి నాగరాజ్ గారు డీటెయిల్స్లోకి వెళ్తే రతన్ నవల్ టాటా ఇతను జ్వరాస్ట్ర మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళనే పార్సీలు అని కూడా పిలుస్తారు వీళ్ళని అంటే పార్సీలు ఎందుకన్నారంటే పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన వారు కాబట్టి పార్సీలు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళని వీళ్ళ యొక్క మతం ఏ జొరాస్ట్రియన్ మతం భారతదేశంలో ఎన్ని అనేక మతాలకు ఆలవాళ్ళం పుట్టినల్లు అంటారు జొరాస్ట్రియన్ మతం కూడా మధ్యప్రాచ్యం అంటే ఇప్పుడు ఇరాన్ ఇరాక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి పుట్టినట్టు మతం తర్వాత తద్వారా మెల్లగా భారతదేశంలో కూడా ప్రవేశించింది భారతదేశంలో ఈ పార్సీల యొక్క సంఖ్య సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పార్సీలు అంటే కొంత నేను విప్లీకరించే ప్రయత్నం చేస్తాను అసలు దీని గురించి కొంత చాలా తక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషను బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ జొరాస్టియన్స్ అన్నటువంటి మతాన్ని స్టార్ట్ చేసింది జరద్రస్తుడు అంటారు ఇది బిఫోర్ కామన్ ఇయర్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సుమారుగా మీకు సిక్స్ హండ్రెడ్ ఇయర్ బీసీఈలో ఈ జ్వర జరద్రస్తుడు అన్నటువంటి ఒక అతను దీన్ని స్థాపించడం కూడా జరిగింది ముఖ్యంగా వీళ్ళ యొక్క ప్రధాన ఆరాధన ఎలా ఉంటుందంటే వీళ్ళు అగ్నిని పూజిస్తారు సూర్యోపాసకులు అని చెప్పవచ్చు ముఖ్యంగా నీతి నిజాయితీ ఆడంబరం ఔదార్యం క్రమశిక్షణ దైనందిన జీవితం ఆడంబరాలకు పోకుండా ఉన్నటువంటి ఒక సహజమైన జీవనశైలి అనిపిస్తారు ఈ పార్సీలు భారతదేశంలో చూసినట్లయితే ఎంతోమంది పార్సీలు ఉన్నారు ముఖ్యంగా నేను మీకు కొన్ని పేర్లు కూడా చెప్తాను ముఖ్యంగా ఫిరోష్ షా గాంధీ ఇందిరాగాంధీ యొక్క భర్తగారి ఫిరోషా గాంధీ కూడా చాలా మంది ముస్లింస్ అనుకుంటారు ఆయన కూడా ముస్లిమ్స్ కాదు ఆయన కూడా పార్సీ ఈయన కూడా జొలాస్ట్రియన్ మతస్థుడే అదేవిధంగా గోద్రేజ్ ఇప్పుడు మనం చూస్తుంటాం గోద్రేజ్ సంస్థ కూడా ఆ గోద్రేజ్ సంస్థ కూడా ముఖ్యంగా పార్సీ సంస్థకు సంబంధించిన వ్యక్తులే అలాగే కాకుండా నస్రా ఇరానీ అంటారు ముఖ్యంగా భారతదేశంలో ఇరానీ చాయ్ ని ప్రవేశపెట్టారు ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం వీళ్ళు కూడా పార్సీ సంబంధించినటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు కూడా అంటే చాలామంది వ్యక్తులు భారతదేశంలో తమకు తెలియకుండానే భారతదేశంలో ముఖ్యంగా జంషెడ్జీ హోమీజా బాబా ఈ పార్క్ యొక్క వ్యవస్థాపకుడు అయిన బాబా అంటారు బాబా ఆటోమిక్ రిసెస్ సెంటర్ హోమిజే బాబా అత వాళ్ళు కూడా ఈ పార్సీ జ్వరాస్టన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇట్లా చాలామంది వ్యక్తులు పార్సీ మతం అంటే జ్వరాస్ట్రియన్ మతం వీళ్ళు ఎలా ఉంటారంటే ఇందాక నేను చెప్పినట్టుగా అత్యంత నీతి నిజాయితీ క్రమశిక్షణ ఆడంబరం లేని జీవితాన్ని గడుపుతుంటారు దీనికి ఉదాహరణ రతన్జీ టాటా గారు ఇన్ని వేల కోట్ల ఆస్తి పడున్నా రోజు కూడా ఆడంబరాలకు పోవడం కానీ ఎక్కువగా పబ్లిసిటీ రంగానికి వెళ్ళడం కానీ ఎక్కువగా లేకుండా తన నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళేవారు రతన్జీ టాటా గారు అయితే వీళ్ళ మత సిద్ధాంతంలోకి ఎలా ఉంటారు కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ముఖ్యంగా వీళ్ళ జంద్ అవ్యస్థ అన్నటువంటి ఒక మత గ్రంథాన్ని వీళ్ళు ఎక్కువగా వాళ్ళు పాటిస్తారు దీని యొక్క వీళ్ళ మత మతస్థాపన నేను జరదస్సుడు అని చెప్పాను అతన్ని ప్రధానంగా పూజిస్తారు అది కాకుండా వీళ్ళ యొక్క ప్రధాన దైవం అహుర్ మజ్దా అన్నటువంటి ఒక ప్రధాన దైవాన్ని వీళ్ళు ఆరాధిస్తారు వీళ్ళ మత గ్రంథం మనకి జంద్ అవ్యవ్యస్థ చాలా చోట్ల కూడా మనకి ఈ యొక్క మత గ్రంథానికి సంబంధించిన వాళ్ళు గ్రంథం ఇప్పుడు సిక్కులైతే గురుగ్రంథాన్ని పూజిస్తారు వీళ్ళు కూడా ప్రధానంగా ఆ గ్రంథాన్ని పూజిస్తారు అది అహూర్ మజ్దా అనేటువంటి గ్రంథం అయితే పార్షులు యొక్క జీవనశైలి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అత్యంత ంత ఎక్కడ కూడా హత్య మన ఆడంబరాలకు పోకుండా ఉంటారు ముఖ్యంగా వీళ్ళు వ్యాపార రంగంలో పార్శులు ముఖ్యంగా వ్యాపార రంగంలో అంటే పూర్వ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోనికి పట్టు వస్త్రాలు నూలు వస్త్రాలు అవన్నీ తీసుకుని భారతదేశంలో ఈ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు రతన్జీ టాటా గారు కూడా ఆ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు అయితే దీనికి సంబంధించి వీళ్ళ దైనందిన జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం వీళ్ళ అంతిమ సంస్కార విధానం ఎలా ఉంటుందో నేను మీకు కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దేహం వీళ్ళ దేహం వీళ్ళు మెయిన్ ప్రకృతి యొక్క ఆరాధకులు అగ్ని యొక్క ఆరాధకులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం అందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే దేహం కంప్లీట్గా దేహం దేహ త్యాగం అంటే ఎప్పుడైతే జీవి చనిపోతాడో వీళ్ళు ఏ ప్రకృతి నుంచి వచ్చి అయితే మనిషి వచ్చాడో మళ్ళీ అదే ప్రకృతికి ఆహారంగా ఇవ్వడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ యొక్క సిద్ధాంతం అనమాట అంటే మిగిలిన మతాలు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల దహన సంస్కారాలు చేయడం కానీ కొన్ని చోట్ల పాతి పెట్టడం కానీ చేస్తారు అలా చేయడం వల్ల భూమికి అపవతం చేసే వాళ్ళతో మట్టికి కలుషితం ఏర్పడుతుంది కాబట్టి ఇట్లాంటి చేయకూడదని చెప్పి ప్రకృతి ఆరాధకులుగా వీళ్ళకి ఏం చేస్తారంటే టవర్ ఆఫ్ సైలెన్స్ అని ఉంటుందన్నమాట అంటే ఎక్కడైతే వీళ్ళు ఉంటారు ఎక్కువగానే నిశిస్తారో ఆ ప్రాంతాల్లో ఎత్తైన గుట్ట మీద కానీ ఒక ఎత్తైన స్థలం మీద టవర్ ఆఫ్ సైలెన్స్ అని ఒక ఒక ఉంటుంది ఆ టవర్ ఆఫ్ సైలెన్స్లో ఏం చేస్తారంటే ఈ యొక్క చనిపోయినటువంటి దేహాన్ని అక్కడ వాళ్ళు మూడు పెట్టెలు ఉంటాయి అనమాట ఒక మూడు గదులతో ఉన్నటువంటి పెట్టెలు అందులో మొదటి గది పూర్తిగా పురుషులకు కేటాయిస్తారు మధ్య గది స్త్రీలకు కేటాయిస్తారు చివరి గది ముఖ్యంగా పిల్లలకు ఉంటుంది ఈ రకంగా ఒక మూడు బాక్సులతో ఉన్నటువంటి ఒక శవపేటిక లాంటి ఒక పెట్టి అనమాట ఈ పెట్టిన ఏం చేస్తారంటే పూర్తిగా ఈ దే ఈ యొక్క దేహం అయిపోయిన తర్వాత Yeah. <laughs> అంటే ఆహా ప్రకృతికి ప్రకృతికి ఆహారంగా ఇవ్వడం అనమాట వీళ్ళ యొక్క మత సిద్ధాంతం ప్రకృతికి ఆహారాన్ని ఇవ్వడం అందులో ఎలా చేస్తారంటే దేహం ఎప్పుడో చాలిస్తారో వాళ్ళ దేహాన్ని పూర్తిగా సుగంధ ద్రవ్యాలతోటి పరిమళ ద్రవ్య వస్తువులతోటి పూర్తిగా వాటిని శుభ్రం చేసి స్నానం చేయించి దాన్ని చేస్తారు దీన్ని నస్సర్ అంటారు వాళ్ళ యొక్క మతం మత సిద్ధాంతం ప్రకృతిని నస్సర్ అంటారు నస్సర్ అంటే పూర్తిగా పూలు అన్నీ వేసి ఆ దేహానికి ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి పూర్తిగా దేహం మీద పరిమళ ద్రవ్య వస్తువులు సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తారంటే ఎట్లయితే మనం భోజనం చేసేటప్పుడు ఎలా అయితే మనం తీసుకుంటాం ఒక మంచి శుద్ధిగా ఒక పాతని ఏ రకంగా తీసుకుంటాం ఆ శుద్ధి పాత్రలో ఉన్నట్టుగా ఒక అందంగా గార్నిష్ చేసినట్టుగా ఈ దేహం అనేది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి మరలా ఆ ప్రకృతికి ఆహారంగా వెళ్ళాలి అన్నటువంటి నియమంతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ముందుగా నస్సరం చేస్తారు ఈ నస్సరం చేసేటప్పుడే ఒక మంచి సంగీతధ్వని మంద్రస్థాయిలో ఉన్నటువంటి ఒక సంగీత ధ్వని మంద్రస్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ జంద కొన్ని కీర్తనలు సామూహికంగా కొన్ని ప్రార్థనలు చేస్తారు ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని కీర్తనలు వీళ్ళు ఆలపిస్తుండగా ఈ యొక్క పెట్టిన తీసుకుని ఏం చేస్తారంటే ఆ సైలెన్స్ ఆఫ్ టవర్ అనేది ఏదైతే ఉందో అక్కడ చేరుస్తారు ఆ ప్రదేశంలో ముఖ్యంగా ఇక్కడ అంటే వీళ్ళు వల్చర్స్ని వీళ్ళు పెంచుతారు అంటే ప్రకృతిలో వల్చర్స్ ఉంటాయి అంటే రాబందులు అంటారు ఈ వల్చర్స్ని వీళ్ళు పెంచుతారు ఒక్కొక్కటి కూడా మీకు పది అడుగులు పన్నెండు అడుగులతో ఉంటాయి రాబందులు అంటే వల్చర్స్ ఈ వల్చర్స్ని వాటి పెంచి వీటిని ప్రకృతిలో వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రకృతికి ఆహారం ఇచ్చే ప్రయత్నంలో ఈ వల్చర్స్ ఈ ఈ యొక్క దేహాన్ని వాటికి ఆహారంగా ఇస్తారు ఇది చేయడానికి ఏంటంటే ఎత్త సుమారుగా ముప్పై నుంచి నలభై గోడల హైట్లో ఉన్నటువంటి ఒక క్రిమేషన్ సెంటర్ ఉంటుంది ఆ క్రిమేషన్ సెంటర్లో ఈ బాడీని ఆ పేటికలో వాటిని అందజేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఎత్తైన దశలు పెడతాయి పెట్టేటప్పుడు త్రీ డేస్ వీళ్ళు మార్నింగ్ డే సంతాప దినాలుగా మూడు రోజులు పాటిస్తారు దాన్ని వీళ్ళ భాషలో సెహ్ అని అంటారు అనమాట ఈ సెహ్ అనే ఒక సంతాప దినాలుగా అక్కడ అక్కడ ప్రకటన అక్కడ పెట్టి ఈ యొక్క కంప్లీట్గా జందవేస్తా గ్రంథంలో ఉన్నటువంటి అనేక కీర్తనల్ని సామూహికంగా ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళకి అహుర్ అహుర్మజా ఎవరైతే ప్రధాన ఆరాధ్య దయము ఉందో వాటిని కూడా సూర్యుడిని చూస్తూ ఈ యొక్క గీతాలాపన వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది ఒక మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళ మత సిద్ధాంతం హిందూ మత సిద్ధాంతం దగ్గరగా ఉన్నటువంటి మరలా జీవి పునర్జన్మ ఎత్తుతాడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మళ్ళీ పునర్జన్మ అవుతున్నటువంటి బలమైనటువంటి ఒక మత సిద్ధాంతాన్ని వీళ్ళు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ తంతుని ఈ క్రతువుని వాళ్ళు ముగిస్తారు నాగరాజు గారు గ్రేట్ నాలెడ్జ్ సార్ ఇదంతా మీకు ఎట్లా తెలుస్తారండి మామూలుగా అడుగుతున్నాను ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా పరిశోధన రీసెర్చ్ చేయడం అంటే మనం ఉన్నటువంటి సమకాలీన సమాజంలో ఏమైతున్నాయో ఉన్నాయో కాస్త పరిశీలన చేయడం ముఖ్యంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను నాగరాజు గారు సో టూ ఇయర్స్ పాటు ఇదే హైదరాబాద్లో ఆర్సరెడ్డి స్టడీ సర్కిల్లో నేను టూ ఇయర్స్ టూ ఇయర్స్ బట్టి కంటిన్యూగాను బట్ బ్యాడ్ లెక్క నాకు మెయిన్స్ దాకా వెళ్ళి ఫెయిల్ అయిపోయేదంటాం యాక్చువల్గా సో అది రాకపోవడం వల్ల ఇవన్నీ ఆ టైంలో ఇవన్నీ చదువుకోవడం అనమాట ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా చేసుకోవడం జరిగింది